గుడ్ మార్నింగ్. చాలా రోజుల తర్వాత నేను మీకు సన్ రైజ్ చూపిస్తున్నాను. మా పాత ఇంట్లో మస్తు సన్ రైజ్ కనిపించేది, బట్ కొత్త ఇంట్లోని సన్ సెట్ కనిపిస్తుంది అనమాట. బ్యూటిఫుల్ సన్ రైజ్ ఇలా బయటకు వచ్చిన వెంటనే నాకు చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపించి ఇలా క్యాప్చర్ చేశాను. అండ్ ఈ కొత్త ఇంట్లోని బయట బోల్డ్ అంత గ్రీనరీ కూడా ఉంటుందండి. కొన్ని క్లిప్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అండ్ బోల్డ్ రోజుల తర్వాత నేను ఈరోజు వాకింగ్కి వచ్చాను. దీస్ ఆర్ మై న్యూ షూస్ అనమాట. వాకింగ్కి వెళ్ళడానికి కొంచెం మోటివేషన్ కోసం కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేశాను అనమాట. అండ్ కొత్త షూస్ వేసుకుని కొత్త ఇయర్ పాడ్స్ పెట్టేసుకుని నేను కొంచెం వాకింగ్కి వచ్చా. చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంత గ్రీనరీలో వాక్ చేస్తున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఈ ఫ్లవర్స్ మీకు తెలుసా, మాకు చిన్నప్పుడు ఇందులోంచి తేనె వస్తుంది అనేవాళ్ళనమాట. మేము హ్యాపీగా చిన్నప్పుడు గ్రౌండ్లో, మా స్కూల్ గ్రౌండ్లో అన్నిట్లో ఉండేవి, అప్పుడు మేము ఆడుకునేవాళ్ళం. అండ్ లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అండి. ఇవి కూడా మా అపార్ట్మెంట్లోనే ఉంటాయి. అండ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలా గ్రీనరీ ఉన్నది ఈ రోజుల్లో మనకు అంత కనిపించట్లేదు. చిన్న చిన్న కమ్యూనిటీస్లో, కొంచెం పెద్ద కమ్యూనిటీస్లో మస్తు గ్రీనరీ ఉంచుతున్నారనమాట. అండ్ ఎంత బాగుంది కదా, గ్రీన్ కలర్ చూస్తే మన కళ్ళకు కూడా చాలా చాలా శాంతి వస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ కోసం నేను, ఇవి ఉంటాయి కదా కాబోలీ చనా అంటాం కదా, వాటిని నానబెడుతున్నాను అనమాట. నాకు కాబోలీ చనా ఎందుకో రాత్రి నానబెట్టి మార్నింగ్ చేస్తారు చాలామంది, బట్ నాకు అది అనిపించదు, బాగా అనిపించదు. దాంట్లో స్మెల్ డిఫరెంట్ అనిపిస్తుంది. సో నేనేం చేస్తానంటే మార్నింగ్ నానబెడతాను అనమాట. లైక్ 5-6 అవర్స్ అలా నానబెడతాను, సరిపోతుంది. ఓవర్ నైట్ కన్నా ఇలా బాగుంటుంది, కొంచెం ఎక్కువ విజువల్స్ పెట్టాల్సి వస్తుంది. తర్వాత ఫ్లిప్కార్ట్లోనే మేము ఈ రాగి వర్మ శైలి తెప్పించాము. దీన్ని ఎలా ఉప్మా చేయాలా అని యూట్యూబ్లో సెర్చ్ చేసి నేను చేశాను. ఏంటి, కొంచెం క్రంచ్ కోసం కొంచెం కాజు, ఆనియన్స్ ఇవన్నీ యాడ్ చేసి చేశాను అనమాట. నాకు ఓకే అనిపించింది, చాలా టేస్టీగా, అంత బాగా అనిపించలేదు. ఆబ్వియస్లీ హెల్దీ ఫుడ్లు అంటే కొంచెం ఓకే ఉంటాయేమో మరి. సో నేను నా ఒక బౌల్లో తీసుకుని టేస్ట్ చూశాను అనమాట. నాకు ఇది దిగదు అన్న విషయం నాకు అర్థమైపోయింది. సో ఎగ్స్ ఉంటే ఒక 2 ఎగ్గులతో ఒక చిన్న పోర్ చేసుకుని తినేసాం. పోచ్ అంటే వాటర్లోని బాయిల్ అవుతున్న వాటర్లోని ఎగ్ ఇరిపిసేసి అలా, లైక్ రియల్ పోచ్ అలా ఉంటుంది. బట్ మన ఇండియన్ పోచ్ ఏంటి అంటే పన్నం మీద కొంచెం ఆయిల్ వేసి ఎగ్ డైరెక్ట్గా ఇరిపియాలి, అంతే. దాంట్లో ఆనియన్ ఇంకేం వేయకుండా జస్ట్ ఎగ్ ఒక్కటేనమాట. కొంచెం సాల్ట్ పెప్పర్ యాడ్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి, అస్సలు మర్చిపోవద్దు. చాలా చాలా రోజుల తర్వాత ఈరోజు నేను 8:30 నా పనులన్నీ కంప్లీట్ చేసి ఇలా నేను మీ ముందుకు వచ్చాను. ఈ మధ్యన వీడియోస్లో మీకు తెలుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ పర్సనల్లీ నా ప్రొడక్టివిటీ అన్నది జీరోకి వెళ్ళిపోయింది అనమాట. లైక్ స్లీపింగ్ ప్యాటర్న్ ఖరాబ్ అయిపోయింది, ఫుడ్ ప్యాటర్న్ ఖరాబ్ అయిపోయింది, అన్ని అదొక రకంగా అయిపోయింది. సూపర్ లేజీగా అలాగే అనమాట, రాత్రి 12:30 పడుకోవడం, మార్నింగ్ 8:30 లెగడం, లెగ్సిన వెంటనే ఇంకా పని ఈ పని, బ్రేక్ఫాస్ట్ ఇది అది, పరిగెట్ 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 చేసేయడం, దాంతో నీరసం వచ్చేయడం, తర్వాత 11 గంటలకి మళ్ళీ గంట పడుకపోవడం, మళ్ళీ లెగ్స్ దడ్ వంట చేయడం, మళ్ళీ అంత స్పీడ్గా కాస్తాం, మళ్ళీ నీరసం రావడం, మళ్ళీ లంచ్ చేస్తున్న వెంటనే గురు చేసి పడుకోపోవడం. అండ్ పడుకోని టైంలోనే రోజంతా నెట్ఫ్లిక్స్లోని, ప్రైమ్లోని అండ్ ఇన్స్టాగ్రామ్స్ రీల్స్లోని పడి ఉండడమేన అనమాట. ఈ సడన్గా నా లైఫ్ ఇలాగా 360 డిగ్రీస్ ఎందుకు టర్న్ అయిపోయిందో, ఇంత బేకార్ ఎందుకు అయిపోయిందో నాకు కూడా తెలీదు. అండ్ నిన్న నేను రియలైజ్ అయ్యాను. సో సిరి ఏం చేస్తున్నావు నీకు తెలుస్తుందా అనేసి తర్వాత నాకు చాలా ఏడుపు వచ్చింది అనమాట. కొంచెంసేపు ఏడుస్తాను కూడా నేను మా చెల్లి దగ్గర. మా చెల్లి కొంచెం కౌన్సిలింగ్ చేసింది. అండ్ టుడే ఐమ్ ఫీలింగ్ మచ్ బెటర్. ఈరోజు మార్నింగ్ 6:00 లెగిసిపోయాను, 30 మినిట్స్ వాకింగ్కి వెళ్ళి వచ్చాను, తర్వాత జాడు పోచు అబర్తన అన్ని పనులు కంప్లీట్ అయిపోయి ఇట్స్ జస్ట్ 8:30 నా బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఈరోజు నేను చేశాను రాగి ఉప్మా. రాగి సేమియా అని కొత్తగా దొరుకుతుంది కదా, నేను మీకు చూపిస్తాను. రెసిపీ ఏం చూపించలేదు, నేను కూడా యూట్యూబ్లోనే ఎతికి చేశాను. ఇట్స్ లైక్ ఓకే సూపర్ టేస్టీ యమ్మీ అన్నట్టు ఏమి అనిపించలేదు. ఎలా అయినా రాగి అంటే మనకు ఆ చిన్న తగులుతో ఉంటుంది, అలా అనిపించింది అనమాట. సో అది ఐఎమ్ ఫీలింగ్ మచ్ బెటర్. చూద్దాం, మొత్తం అన్నీ మళ్ళీ ఒక ట్రాక్లోకి తేవాలి, అన్నీ కన్సిస్టెంట్గా పోస్ట్ చేయడం స్టార్ట్ చేయాలి, కరెక్ట్గా ఒక టైంకి లేవడం, ఒక టైంకి తినడం, సరిగ్గా అన్నీ మళ్ళీ ట్రాక్లో పెట్టాలన్నమాట. చాలా చాలా కష్టం. ట్రాక్ తప్పిపోవడానికి 1 డే పడుతుంది, ట్రాక్లో పెట్టడానికి 10 రోజులు పడుతుంది. నేను అలాంటి మనిషి, చుట్టూ తిరిగి నేను నా జాగాకి వచ్చేస్తాను. లైక్ హ్యాబిట్స్ అనేవి కంప్లీట్గా అవి పార్ట్ ఆఫ్ మై లైఫ్ అవ్వవు అనమాట.
హ్యాబిట్ని హ్యాబిట్ లాగా వారం అంటే వారం చేస్తాను, తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను, మళ్ళీ వారం చేస్తాను, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను. అది చాలా 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 పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు ఆ సర్కిల్లోనే గురుగురుమని తిరుగుతూ ఉంటారు అన్నమాట. ఇక్కడ చెప్తానా, సో మీరు ఎవరైనా కూడా ప్రొడక్టివ్గా ఉండట్లేదు అనిపిస్తే ట్రై చేయండి తొందరగా లేవడానికి, అండ్ మనకు మనం కౌన్సిలింగ్ చేసుకోవడానికి. నిన్న కూర్చుని అన్ని రాయడం అన్ని చేశాను అనమాట. సో అది అంతే, ఇప్పటికైతే అప్డేట్ అదే. నిన్న స్కూల్స్ది ఏదో చేంజ్ అయింది మీరు చూసారా, 5+3+3 లాగేంటో చేంజ్ అయిపోయింది. నేను ఇక్కడ నాకు వచ్చిన మెసేజ్ ఇక్కడ స్క్రోల్ చేస్తాను, మీకు కావాలనుకుంటే చూడొచ్చు. అండ్ ఆ స్కూల్స్ది మీకు ఏంటి అనిపించింది, బాగా అనిపించిందా, ఇది బెటరా మన పిల్లలకి ఏంటి అన్నది నాకు చెప్పండి. నేను మొత్తం చదివాను, ఒక 10 నిమిషాలు కూర్చుని నాకిచ్చాయి, నాకు ఏంటి అంత డిఫరెన్స్ తెలియలేదు అనమాట. సో మీరు ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే, మీకు ఫుల్ నాలెడ్జ్ ఉంది అనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను మీ కామెంట్ని పిన్ చేస్తాను. సో ఎక్కువ మంది మామీస్కి అది హెల్ప్ అవుతుంది అనమాట. సో అది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం మన స్కిన్ కేర్ గురించి. అండ్ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. సో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు స్కిన్ కేర్ కొంచెం చేంజ్ చేసుకోండి, కొంచెం హైడ్రేషన్, కొంచెం మాయిశ్చరైజర్ ఇవన్నీ కొంచెం ఎక్కువ యాడ్ చేయాలి మీ స్కిన్ కేర్లో. నేను కొన్ని ఆర్డర్ చేశాను ఫ్రమ్ అమెజాన్. మొన్న అమెజాన్లో భీమోత్సవం సేల్ నడిచింది కదా, అప్పుడు ఆర్డర్ చేశాను. అండ్ ఆ సేల్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి, మస్తు మస్తు సేల్లు ఉన్నాయన్నమాట. సో ఇవి ఏవైనా మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి, లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఫస్ట్ నేను తీసుకున్నాను లారియాల్ ప్యారిస్ రీవ్ లైటల్ 1.5 హైయాలూరోనిక్ యాసిడ్. ఇది మస్తు హైడ్రేషన్ ఇస్తుంది అబ్బా, అంటే మనకి మాయిశ్చరైజింగ్ వేరు, హైడ్రేషన్ వేరు. హైడ్రేషన్ కూడా అంతే ఇంపార్టెంట్, హైడ్రేషన్ వస్తే గ్లోయీగా బాగా కనిపిస్తారన్నమాట. సో మంచిగా ఒక మంచి హైయాలూరోనిక్ యాసిడ్ సీరం యాడ్ చేసుకోండి మీ రిజీమ్ లో, అప్పుడు మీకు మంచిగా హైడ్రేషన్ వస్తుంది. ఇది డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి బాగుంటది అనమాట, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి అంత అక్కర్లేదు. ఇందులోని హైయాలూరోనిక్ యాసిడ్ అంటే ఏదో కాదండి, అది వాటర్ ని పట్టుకుని ఉంటది అనమాట. సో ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ అది పట్టుకుని ఉంటుంది, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది బాగుంటది అనమాట. దాని తర్వాత నేను తీసుకున్నాను ప్లమ్ బాడీ లవింగ్ బాడీ మిస్ట్ అనమాట, ఇది ఒకటి తీసుకున్నా. అండ్ ఈ టైంలో ఫ్రెష్ రిఫ్రెషింగ్ అంటే స్మెల్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన మూడ్లోని. సో ఒక బాడీ మిస్ట్ తీసుకున్నాను, ఇంకా పర్ఫ్యూమ్స్ ఇవి కూడా తీసుకున్నా, వచ్చాక నేను మీతో షేర్ చేస్తాను. ఇది వచ్చేసి ఇలాంటి బాటిల్ ఉంటుంది, క్యూట్గా అనిపించింది నాకు. అండ్ బాడీ మిస్ట్ గురించి ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, బాడీ మిస్ట్ అంటే బాడీ మిస్ట్ పర్ఫ్యూమ్ లాగా మైల్డ్, ఓకేనా. అది నాకు ప్లంబీ సామాన్లు ఎప్పటి నుంచో ఎక్కువ తీసుకోవాలనుకుంటున్నా, సో ఇప్పుడు ఒకసారి మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి కదా అని తీసుకున్నా. నెక్స్ట్ నేను తీసుకున్నాను బాడీ బట్టర్. మనకి ఇంకా బాడీ లోషన్స్ నుంచి బాడీ బటర్స్ వైపు మెల్లిగా అడుగులేసే టైం వచ్చిందండి. లేదు ఇంకా బాడీ లోషన్స్ యూస్ చేస్తున్నట్టయితే మీకు గ్యారంటీ ఇలా 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 అలా 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 దొరగలన్నీ వేస్తూ ఉంటాయి అనమాట. ఎక్కువ డ్రై స్కిన్ వాళ్ళు గ్యారంటీగా కనెక్ట్ అవుతారు, ఆయిలీ స్కిన్ అని వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్తున్నాను అన్నది. సో ఇది వచ్చేసి బాడీ బట్టర్ వెనీలా వైబ్స్, ఇది చాక్లెటీ వెనీలా స్మెల్ వస్తూ ఉంటుంది. చాలా కొంచెం క్వాంటిటీ కావాలి, ఇది ఒక సీజన్ మొత్తానికి అయిపోద్ది, లైక్ 2-3 మంత్స్తో ఆరామ్గా వచ్చేస్తుంది. చాలా చాలా కొంచెం క్వాంటిటీ కావాలన్నమాట, మంచిగా బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది. అండ్ నెక్స్ట్ డే వరకు మనకి లైక్ ఎక్కడ ఇచ్చింగ్ లాగా, డ్రై డ్రై లాగా, ఇరిటేటింగ్ లాగా ఫీలింగ్ రాదు. సో విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ డ్రై స్కిన్ పీపుల్. అండ్ నెక్స్ట్ నేను తీసుకున్నాను ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్న ఒక మ్యాజికల్ ప్రోడక్ట్ అని నేను యూట్యూబ్లో చెప్తుంటే విన్నాను. అది వచ్చేసి టడన్ టడా, ఈ ప్లమ్ ఎల్యూమినేటింగ్ క్లెన్సింగ్ బామ్ అనమాట. నాకేమవుతుందంటే జస్ట్ నేను మస్కారా అప్లై చేసిన, లిప్స్టిక్ అప్లై చేసిన, మేకప్ రిమూవర్తో రిమూవ్ చేస్తే నా స్కిన్ ఇంకా డ్రై అయిపోతుంది అనమాట. సో నేను ఎదుగుతున్నాను, ఏది డ్రై చేయకుండా ఉండేటట్టుగా ఉండే ఒక మంచిది కావాలి అంటే ఇట్స్ నాన్ అదర్ దెన్ బామ్ అనమాట. ఇది ఆయిల్ బేస్డ్ లాగా బామ్ అనమాట, వాజ్లైన్ ఇవన్నీ అలా ఉంటాయి అలాగా. ఇది కొంచెం తీసుకుని మన చేతిలో ఇలా రబ్ చేయగానే మెల్ట్ అయిపోద్ది. అండ్ దాని తర్వాత మన మేకప్ మొత్తం చాలా చాలా ఈజీగా రిమూవ్ అయిపోద్ది. నేను చాలా చాలా మంచి రివ్యూస్ చూశాను ఈ ప్రోడక్ట్ మీద. అండ్ నేను ఎటువంటి హైలైటర్ ఏం అప్లై చేయలేదు, నేను జస్ట్ పౌడర్ అప్లై చేయలేదు అంతే. అందుకోసం ఈ స్కిన్ లైట్ రిఫ్లెక్ట్ అయ్యి గ్లోయింగ్గా కనిపిస్తుంది, ఓన్లీ మాయిశ్చరైజర్ అప్లై చేశాను అంతే. సో ఈ బామ్ అనేది చాలా చాలా బాగా మేకప్ మొత్తాన్ని రిమూవ్ చేస్తుంది, మన స్కిన్ కూడా డ్రై అవ్వనివ్వకుండా ఉంచుతుంది, విచ్ ఇస్ వెరీ 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 గుడ్ అనమాట. సో డ్రై స్కిన్ పీపుల్ ఈ టైంలోనే మనం మేకప్ రిమూవర్స్ నార్మల్వి యూస్ చేయడం కన్నా
బామ్స్ యూస్ చేయడం అనేది చాలా చాలా బెటర్. మనం చూసారా బాడీ బట్టర్, క్లెన్జింగ్ బామ్ అంటే అన్ని మాయిశ్చరైజింగ్ చేసి మన స్కిన్ ని లోపల నుంచి సఫల్ ప్లమ్ బ్యూటిఫుల్ చేసేదానికి అనమాట. అండ్ లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చాలా మంచి మంచి రివ్యూస్ ఉన్న ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను, విచ్ ఇస్ నన్ అదర్ దెన్ ద జర్మాకో 10% విటమిన్ సి ఫేస్ సీరం ఫర్ స్కిన్ రేడియన్స్, 5% నియాసినమైడ్ విటమిన్ సి హార్లోనిక్ యాసిడ్ డే ప్లస్ నైట్ సీరం అనమాట. ఇది చాలా చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి. విటమిన్ సి అనేది మనకి గ్లోయింగ్ గా వస్తుంది, మన స్కిన్ లోని డార్క్ స్పాట్స్ ఏమైనా ఉంటే వాటన్నిటి రిమూవ్ చేయడానికి వీటన్నిటికి చాలా బాగా పనిచేస్తుంది అంట. సో నేను డర్మాకోది అది తీసుకున్నాను కదా పీల్, గ్లో పీల్, అది చాలా చాలా బాగుంది అనిపించింది. సో ఆ బ్రాండ్ మరికొన్ని ట్రై చేయొచ్చు అనిపించింది. సో ఐ గాట్ దిస్ వన్ 10% విటమిన్ సి ఫేస్ సీరం, ఇప్పటికి ఒకే ఒకసారి అప్లై చేశాను. సో నేను రివ్యూ ఇవ్వలేను, ఒక 1 వీక్ అలాగా యూజ్ చేసిన తర్వాత నేను మీ అందరితో తప్పకుండా షేర్ చేస్తాను ఇది ఎంత బాగా పనిచేస్తుంది అనేది. ఓకేనా, ఇది ఈరోజు నాది ఒక చిన్న హాల్ వీడియో. వీటన్నిటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, అప్పటి వరకు చేయండి. ఓకేనా, నేను సేమి ఉప్మా తినేసి దాని తర్వాత నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. నేను మీ అందరితో మాట్లాడిసిన తర్వాత కుశాల్కి లేపించి, వాడికి స్నానం గీనం అన్నీ చేయించి, వాడికి రెడీ చేయించి, వాడికి కొంచెంసేపు టీవీ చూపించి, బ్రేక్ఫాస్ట్ చేయించి, తర్వాత సాహిల్తో కొంచెంసేపు క్లాస్లో కూర్చుని, ఇంకా ఆల్ మమ్మీ డ్యూటీస్ అన్నీ చేసి ఇంకా నేను కిచెన్కి వచ్చేసాను. అండ్ ఇక్కడ కిచెన్లో నేను మా మమ్మీతో మాట్లాడుతున్నాను అనమాట, మాట్లాడుతూ వంట అన్నీ చేస్తున్నాను. సో అన్నం పప్పు ఇవన్నీ పెట్టడం నార్మల్. ఇంకా ఈరోజు నేను ఒక పిక్చర్, యా పిక్చర్ కూడా యాడ్ చేశాను, మీరు చూసారా నాకు నా కమ్యూనిటీ పోస్ట్లో ఉంది. ఈరోజు ఈ వీడియో నేను ఇప్పుడే ఎడిట్ చేస్తున్నాను, ఈరోజే పోస్ట్ చేస్తాను అనమాట. షూట్ చేసింది 2-3 డేస్ బ్యాక్ అయినా కూడా ఎడిట్ చేస్తుంది అయితే ఇప్పుడు. సో అదనమాట, ఆ వీడియోలో భలే ఆ ఫోటోలో నేను చాలా సన్నం కనిపిస్తున్నానని బోల్డ్ మంది అన్నారు. నిజానికైతే నేనేం వెయిట్ లాస్ అవ్వలేదు, బట్ అది యాంగిల్ అలా నించున్నాను సైడ్కి తిరిగి, సో చాలా బాగా వచ్చింది అనమాట. అంతే, చాలామంది స్లిమ్ అయిపోయారు స్లిమ్ అయిపోయారు స్లిమ్ అయిపోయారు అన్నారు. స్లిమ్ ఏం అవ్వలేదు, జస్ట్ యాంగిల్, అప్పుడప్పుడు ఫోటోగ్రఫీ మ్యాజిక్ కూడా ఉంటుంది కదా అదనమాట. అండ్ స్ట్రెయిట్ లైన్ కుర్తీస్లోని చీరల్లోని మనం ఎలా అయినా కొంచెం సన్నంగా కనిపిస్తాము కంపేర్డ్ టు ఈ అంబ్రేలా కట్ ఉన్న కుర్తీల్లో. ఇక్కడ కరెక్ట్గా మన పొట్ట దగ్గరే కుచ్చుళ్ళు ఎక్కువ వచ్చేసి రౌండ్గా వస్తుంది కదా, అందుకోసం ఇంకొంచెం మోటా కనిపిస్తాం అనమాట. అండ్ నేను ఆ డిష్ వాషర్ నుంచి సామాన్లు తీసుకొస్తూ ఉన్నాను. మీ మమ్మీతోని మేము సీరియస్గా మాట్లాడేసుకుంటున్నాం అనమాట. దేని గురించి అబ్బా? స్కూల్ గురించి. తర్వాత నిన్న టీవీ ఫైవ్లోనో దేంట్లోనో ఏవో న్యూస్లు చూసామన్నమాట, డెల్టా వేరియంట్ ఇది అది అనేసి మేము ప్రపంచంలో ఉన్న సామాన్లు అన్నిటి గురించి మాట్లాడుకుంటాం. అలా లేదు ఇది మాట్లాడుకుంటాం అది మాట్లాడుకోమని రోజుకి ఒక గంట మినిమం మాట్లాడుకుంటాం అనమాట. నేను చెల్లి ఒక గంట, నేను మమ్మీ ఒక గంట, అండ్ గంట 3 పార్ట్లలో డివైడ్ అయ్యి ఉంటుంది. ఈలోపు నేను ఆ కాబోలీ చనా ఏదైతే ఉందో దాన్ని నేను కుక్కర్లో పెట్టేశాను. అది హైలో 2 విజిల్స్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మినిమం ఒక 15 మినిట్స్ ఉంచుతాను అనమాట. అండ్ ఇక్కడ నేను ధూపం వేస్తున్నాను. ధూపం వేస్తే కూడా ఇల్లంతా మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. దాని తర్వాత ఇంకా అయిపోయింది పెట్టేస్తాను మమ్మీ, ఇంకా పనులు ఉన్నాయని చెప్పేసి మమ్మీకి పెట్టేసి చికెన్ ఫ్రై చేస్తున్నాను అనమాట. సో ఈరోజు అన్ని చికెన్ ఒకసారి వేస్తాను. నార్మల్ అయితే 2 బ్యాచెస్లో చేస్తాను, బట్ ఈరోజు ఎందుకో ఓపిక లేదు, సో ఇంతసేపు నించోలేనని. తర్వాత ఇలా జల్లెడ పెట్టుకోండి, చికెన్ చాలాసేపు వరకు క్రిస్పీగా ఉంటుంది. అంటే పేపర్ మీద కాకుండా ఇలా పెట్టుకోండి. ఇది నా లంచ్ చికెన్, ఇది ఒక బీరకాయ, ఇది అరటికాయ, అన్నం పప్పు, సూపర్ సింపుల్. ఓకేనా, మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్.